Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pulivendula pay TDP mind game. Jagan reverse counter. Pulivendula. Ee niyojakavargamante 20 telugu rashtrala teliyani varu undarante atishayokti kaadu. Divangata mukhyamantri YS Rajasekhar Reddy kutumbaniki adi kanchukota. Partyalaku atheetamga vyaktulanu gelipistunna niyojakavargam adi. YS kutumbam ye partylo unte aa partyide gelupu. అది రెడ్డి కాంగ్రెస్ కావచ్చు, హస్తం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు, అంతలా ఆ కుటుంబంతో అక్కడ జనజీవనం కలిసిపోయింది. 3 రోజుల పర్యటనకు సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్లిన సీఎం జగన్ అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తన మొదటి రోజు పర్యటనలో వేముల మండలం వేల్పులలో మోడల్ సచివాలయాన్ని జగన్ ప్రారంభించారు. 2 రోజు పర్యటనలో తన తండ్రి వర్ధన్ సందర్భంగా నివాళులర్పించి నియోజకవర్గంపై సమీక్ష జరిపారు. రానున్న ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబును ఓడించాలనే లక్ష్యంతో ఉన్న జగన్ కు దీటుగా తెలుగుదేశం పార్టీ పులివెందులలో జగన్ ఓడిస్తామని ప్రకటించింది. ఇక్కడ వైఎస్ కుటుంబాన్ని ఓడించడం కష్టమని తెలిసినా టీడీపీ మైండ్ గేమ్ ఆడుతుందని భావించిన వైసీపీ అందుకు విరుగుడు చర్యలు చేపట్టింది. సొంత నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రికి వ్యతిరేకత వ్యక్తమవుతోందని, రాబోయే ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా వారి కుటుంబ సభ్యులే పోటీ చేస్తారంటూ ప్రచారం నడుస్తోంది. వైసీపీ శ్రేణులను మానసికంగా దెబ్బ కొట్టడానికి, వారిని చేల్చడానికి తెలుగుదేశం పార్టీ ఈ తరహా మైండ్ గేమ్ ఆడుతుందని భావించిన జగన్ అందుకు చెక్ పెట్టే పనిని ప్రారంభించారు. పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి పార్టీ కార్యక్రమాలన్నీ జగన్ తరపున ఆయన బంధువులే చక్కబెట్టేవారు. ఏ పనులన్నా వారిని కలిస్తే సరిపోయేది. అయితే ఇటీవల బంధువులతో జగన్ దూరం పెరిగిందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. బిల్లులు ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయని, వాటిని మంజూరు చేయించాలని వారు కోరారు. చేయిస్తారని జగన్ హామీ ఇవ్వడంతో పాటు ఎవరూ అసంతృప్తిగా ఉండదని ముఖ్యమంత్రి సూచించారు. జగన్ తమతో ప్రత్యేకంగా భేటీ కావడంపై మండలాల వారి నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన బాబాయి కానీ, కొండారెడ్డి ఇతరులతోనే మాట్లాడేవారమని, ఇప్పుడు నేరుగా జగన్తోనే మాట్లాడడంతో పాటు తమ సమస్యలన్నీ తెలుసుకుని పరిష్కరిస్తానన్నారని ఆనందంగా చెబుతున్నారు. ప్రచారం చేయకపోయినా గెలవగలిగేదేమా ఉన్నప్పటికీ ప్రత్యర్థులకు ఏ చిన్న అవకాశం కూడా వదిలిపెట్టకూడదనే ఉద్దేశంతోనే జగన్ ఉన్నారని, అందుకే ప్రత్యేకంగా పులివెందులపై దృష్టి సారించి అక్కడి నాయకులు అరకొరగా ఉన్న అసంతృప్తిని కూడా దూరం చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.